నమస్కారం టీవీ 72 న్యూస్ కి స్వాగతం నేను మీ సాహితి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ళ వద్ద ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం లాక్ డౌన్ సందర్భంగా నేరెళ్ళ గ్రామంలో కాసారపు రాజగౌడ్ ఆద్వర్యంలో 150 మంది నిరుపేదలకు వారానికి సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికార పదవి అక్కర్లేదు ప్రతి గ్రామంలో ఇలాంటి సమయంలో మనసున్న మహారాజు దాత కాసారపు రాజగౌడ్ల ముందుకు వచ్చి గతంలో తన పేదరికాన్ని గుర్తించుకొని తన సంపాదించిన డబ్బులో కొంత ఈ కష్టకాలంలో ఆదుకోవడంతో ఆయనకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి సందర్భాల్లో అందరూ ముందుకు వచ్చి ఆయనలా ఆదుకుంటే పుణ్యం కలుగుతుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీ ఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాకేష్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆ రోజులల్ల గత్తరాజులు గత్తరచ్చిందంటే ఊర్లకు ఊర్లు వాళ్ళలకు నా చిన్నతనాన నేను అప్పుడు అమ్మోరు ఏమంటారంటే అమ్మ తల్లి వందలు వందలు చనిపోయింది తర్వాత పోలియో వచ్చింది తర్వాత చికెన్ పాక్స్ వచ్చింది తర్వాత రకరకాల ఇటువంటి వ్యాధులు వచ్చినాయి వీటికి టీకా వచ్చింది ప్రజలు ఇలా వాటికి భయపడేటువంటి పరిస్థితి లేదు కానీ ఈ వచ్చినటువంటి కరోనా వ్యాధి అనేటువంటి దానికి ఇంకా టీకా మందు రాలేదు ప్రయత్నం జరుగుతుంది దీనికి మందు రావడానికి కూడా ఇంకొక 6 నెలలు పడుతుంది అంటున్నారు ఇవాళ రేపట్ల పేపర్లలో చూస్తే ముందు ఎలుకల మీద ఇతర వాటి మీద ప్రయోగించింది ఇంకా మనుషుల మీద ప్రయోగించిన తర్వాత అది కరెక్టే అని అంటే ఇంకొక 6 నెలల వరకు ఈ టీకా మందు వస్తుంది వచ్చినాక మనం దీనికి భయపడే అవసరం లేదు ఇప్పుడు ఏమైపోయింది మనిషికి మనిషికి చూస్తే భయం అవుతుంది ఈయన దగ్గరికి ప్రభుత్వ సహాయం అందని వాళ్ళు ఉన్నారు అందిన వాళ్ళు ఉన్నారు చాలి చాలని వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క గ్రామంలో మరి మనసు ఉన్నటువంటి మహారాజులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో సర్పంచ్ కావచ్చు పదవి ఉండవచ్చు లేకపోతే ఈ సమయంలో సాయం చేసినట్టయితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు చాలా సంతోషం నేను నాకు తెలిసినంత వరకు అన్ని గ్రామాలలో చేస్తే బాగుంటది ఒక్క గ్రామంలో కాదు ఇలా ఇది ఎవరెవరు స్పాన్సర్ చేసిందో కూడా తెలియదు మన రాజాగౌడ్ గారు ఏమో అని అనుకుంటే కాదు మాకు చెప్తే మంచిగానే ఉండదు మరి కానీ ఆయన చాలాలి కదా చాలడు ప్రభుత్వం చేసే కాడికి చేసింది ఇప్పుడు చేసేది ఏదైతే ఉందో స్వతహాగా చేసేది దీంట్లో కరెక్ట్ నిజమైన పరిస్థితికే పోవాలి ఎవరైనా మామూలు పరిస్థితికి ఎవరికైనా పోతే అందరు కూడా ఇట్లా మాట్లాడేటువంటి అవకాశం ఉంటది